హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నాని సుధీర్ బాబుల వి సినిమా చూశాను. ఇంద్రకంటి మోహనకృష్ణ డైరెక్షన్లో వచ్చిన వి యాక్షన్ థ్రిల్లర్, అమిత్ త్రివేది సైరా సినిమా తర్వాత మ్యూజిక్ అందించిన చిత్రం వి. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పీజీ విందా కెమెరా వర్క్, దిల్ రాజు నిర్మాత. ఇక ఈ సినిమా కథ ఎలా ఉందంటే, హైదరాబాద్లో మత కలహాలు జరుగుతాయి. ఆ మత కలహాల్లో చాలామందిని కాపాడి ఇంకా కొన్ని కొన్ని మంచి పనులు చేసి పేపర్కెక్కి మోస్ట్ డిజైరబుల్ మెన్గా పత్రికలకెక్కి సుధీర్ బాబు, అదే పోలీస్, ఫేమస్ అవుతాడు. ఒక పోలీస్ ఇంత ఫేమస్ అవడం పోలీస్ డిపార్ట్మెంట్కే చాలా గర్వకారణంగా భావించి ఓ పార్టీ ఇస్తారు. ఆ పార్టీ అయిన వెంటనే ఒక పోలీస్ చంపబడతాడు, అతి దారుణంగా చంపబడతాడు. ఆ హత్య జరిగిన చోటే సూపర్ కాప్గా పేరు పొందిన సుధీర్ బాబుకి హంతకుడు ఒక సవాల్ విసురుతాడు. మరో 4 హత్యలు చేస్తున్నాను, వీలైతే నన్ను పట్టుకో అని సవాల్ విసురుతాడు సుధీర్ బాబు. ఈ హంతకుడిని పట్టుకునే క్రమంలో పోలీస్ అయిన సుధీర్ బాబు ఏం చేశాడు, హంతకుడిని పట్టుకోగలిగాడా, అసలు ఈ హంతకుడు ఎవరు, అసలు ఈ హంతకుడి మోటో ఏంటి అన్నది వి సినిమా చూసి తెలుసుకోవాలి. నాని విలన్ పాత్ర చేశాడంటూ హో డప్పు కొట్టుకున్న నిర్మాత దిల్ రాజు, ఇంద్రకంటి మోహనకృష్ణ దర్శకుడు, ఇద్దరు మనకు తప్పే చెప్పారని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో నాని విలన్ కాదు, నాని ఏ హీరో. అలాగే సుధీర్ బాబు ఒక హీరో అని చెప్పింది కూడా అబద్ధమే, ఎందుకంటే అతనిది అతిథి పాత్రలా అనిపిస్తుంది, అతను చేసేది ఏమీ ఉండదు. నాని ఎప్పటిలాగే హైపర్ యాక్టివ్ ఓవర్ యాక్షన్ చేయకుండా సింపుల్గా కూల్గా నటించాడు. ఈ చిత్రంలో ఒక డైలాగ్ డెలివరీలో తప్ప ఎక్కడా అతను ఓవర్ యాక్షన్ చూపించలేదు. మరీ చెవిలో గుసగుసలాడుతున్నట్టు హస్కీగా మాట్లాడడం నాని మార్చుకోకపోతే చూసేవాళ్ళకి వినేవాళ్ళకి మొనటిని కలుగుతుంది. ఇక సుధీర్ బాబు, మహేష్ బాబు పెదాలు కొరుక్కుంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఎలా ఉంటాడో అదే ఫీలింగ్ని సినిమా అంతా క్యారీ చేశాడు. అంతేకాదు మహేష్ బాబు వాడిన డ్రెస్ కాంబినేషన్స్ కూడా మెయింటైన్ చేసుకుంటూ అవే డ్రెస్ కాంబినేషన్స్ వేసుకుంటూ సినిమా అంతా తిరిగేశాడు. ఒకటి రెండు చోట్ల ఫైట్లు చేశాడు, చొక్కా చింపుకొని బాడీ మొత్తం చూపించినా సరే అతని ఫేస్లో చిన్నపిల్లల్లోని అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనపడడం వల్ల సుధీర్ బాబుని చూస్తే ఒక డీసీపీ రామచంద్రన్ ఆ టైప్ ఫీలింగ్ కలగదు. ఓ, ఇతను పోలీసా అని ఆ డ్రెస్ను బట్టి మనం అనుకోవాలి. ఇక నివేద థామస్, సుధీర్ బాబుకి జోడీగా నివేద థామస్ని పెట్టారు. ఆ అమ్మాయి ఫస్ట్ మాట్లాడగానే గొంతు ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆమె సొంత డబ్బింగో లేకపోతే డబ్బింగ్ చెప్పించారో ఒక మంచి బేసు గొంతుకుతో డబ్బింగ్ చెప్పించారు. ఆ గొంతు వినగా వినగా మనకి అలవాటు అవుతుంది. ఆ అమ్మాయి పాత్ర కూడా పెద్ద చెప్పుకోదగింది కాదు. ఇక అదితిరావు హైదరి, ఫస్ట్ టైం అదితిరావు హైదరిని చండాలంగా చూపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది వి. ఎందుకంటే ఆమెని చాలా గ్లామరస్గా అన్ని సినిమాల్లోనే చూపించారు. ఆమె ఫేస్ చూస్తేనే మనకి అబ్బా ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది. అలాంటిది ఈ సినిమాలో ఆమెనంతా చిరాకు కలిగించేలా చూపించారు. ఒకటి రెండు చోట్ల తప్ప అదితిరావు కనపడిన అన్ని షాట్లలోనూ చాలా డల్గా డీలాగా ఉంటుంది. తనికెళ్ళ వర్ణి, నరేష్, మిగిలిన వాళ్ళందరూ చిన్న చిన్న పాత్రలు పోషించారు. విలన్స్ అయితే తన్నులు తిన్నానికే. సారీ సారీ, విలన్ క్లైమాక్స్లో మంచి సాంగ్ వేసుకుంటాడు కూడా. తనతో పాటు రేప్ చేసి హ్యాపీగా మర్డర్ అయిపోయిన అందరినీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఎక్కడో దాక్కోకుండా చక్కగా ఒక ఐలాండ్ బుక్ చేసుకొని ఒకళ్ళిద్దరు చాలరు అనుకుంటా విలన్స్కి, ఒక డజన్ల కొద్ది అమ్మాయిలను వేసుకొని బికినీలతో ఓ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంత ఓపెన్గా నన్ను చంపు అన్న టైప్లో విలన్ గాడు డ్యాన్స్ వేసుకుంటా ఉంటే మన హీరో ఊరుకుంటాడా, పక్కనే చిన్న బోట్ వేసుకొని బరబరబర మనం వచ్చేసి దబ్బ 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 మనం కాల్ చేసి తల తీసి చేతిలో పెడతాడు. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మనందరం ఊహించిందే, ఎందుకంటే ఫైట్ జరుగుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది. సినిమా మొత్తానికి సస్పెన్స్, క్లైమాక్స్ సీన్, అదితిరావు హైదరి అసలు ఎందుకు చనిపోయింది, నానికి అదితిరావుకి మధ్య జరిగింది ఏంటో సినిమా చూసే తెలుసుకోవాలి. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, కలర్ కరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. పాటలు 3 పాటలు అమిత్ త్రివేది 3 చక్కటి ట్యూన్స్ ఇచ్చాడు. డిస్కో పాటలు బీట్ ఆకట్టుకుంటుంది.
నాని పాటలో మెలోడీ బాగానే ఉంది. వస్తున్న వచ్చేస్తున్న పాట అక్కడక్కడ పర్వాలేదు అనిపిస్తుంది. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎగ్జాక్ట్గా రాక్షసుడు సినిమాలోంచి క్రిస్టఫర్ థీమ్ని యథాతథంగా వాడేసుకున్నాడు. ఇక కథ పరంగా చూసుకుంటే ఇదేమీ పెద్ద కొత్త కథ కాదు. ఇటువంటి కథలు చాలానే వచ్చాయి. కొత్తదనం లేని కథలో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా అనిపించదు. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు చాలా నెమ్మదిగా అనాసక్తిగా ఉంటుంది. ఏదో పోలీస్ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అన్నట్లు ఉంటుంది, కానీ ఒక ఇంటెలిజెన్స్ కానీ ఒక బ్రిలియన్స్ కానీ ఉండదు. ఎప్పుడు విలన్ ఎప్పుడు పజిలేస్తాడా, దాన్ని ఎప్పుడు సాల్వ్ చేద్దాం అన్న టైప్లో హీరో అదే అదే మన సోకాల్డ్ హీరో సుధీర్ బాబు తిరుగుతూ ఉంటాడు తప్ప అతని బ్రిలియన్స్, అతని బ్రెయిన్ ఉపయోగించి విలన్ని పట్టుకోవడానికి ఎప్పుడూ ట్రై చేయడు. ఫలానా వాడు ఆర్మీలో పనిచేసిన వాడు, వాడే హంతకుడని తెలిసినా కూడా అతని ఫోటోను ఉపయోగించి ఎక్కడ పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేయరు. ఆర్మీలో పనిచేసేవాడు కనీసం పాస్పోర్ట్ ఫోటో అన్నా ఉంటుంది కదా. మళ్ళీ ఆ హంతకుడు చక్కగా ఇండియా నుంచి వేరే దేశాలకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక క్లైమాక్స్లో నివేద థామస్ బుక్ రాయడం, ఆ బుక్ని నానికి అంకితం ఇవ్వడం, సముద్రం మధ్యలో బోట్లో తిరుగుతున్న నానికి అది పార్సిల్ చేయడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎలాగో థియేటర్లు ఓపెన్ చేయలేదు, ఏదో ఒక సినిమా చూసేవన్న ఆనందంతో ఈ సినిమా చూసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.